మన సాక్షి శ్రీనివాస్ వీళ్ళిద్దరూ ఏదైతే మెసేజ్ పెడుతుండ్రో మన ఫోటోగ్రాఫర్ లేదు సార్, సింహపురికి వెళ్ళారు. అదే అబ్బాయి నెల్లూరు సిటీ చిన్న బజార్ సిఐ శ్రీనివాసులు, దర్గా మిఠాయి ఎస్ఐ నాగేశ్వరమ్మ మరియు సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, పిసి పురుషోత్తం, మహేంద్రనాథ్ రెడ్డి హరి మరియు ఇతరులతో కలిసి దర్గామిట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి క్రాంతి నగర్ రోడ్లో ఇంటి నెంబర్ 122 మొదటి అంతస్తులో దక్షిణ వైపు పోర్షన్లో కాకి వసుందర్ రెడ్డి అనే ఇతను ఇంతకుముందు కూడా గ్యాంబ్లింగ్ ఆడించేవాడు. ఇతను నెల్లూరు రూరల్ పిఎస్లో ఇంతకుముందు ముద్దాయి. ఇతను ఇల్లు బాడుకు తీసుకొని ఆ ఇంట్లో గ్యాంబ్లింగ్ ఆడుతున్నాడనేటువంటి రాబడిన సమాచారం మీద అధికారులు రైడ్ చేయడం జరిగింది. దానిలో కాకి వసుంధర రెడ్డితో పాటు 8 మంది గ్యాంబ్లింగ్ ఆడుతూ ఉన్నారు. వారి వద్ద నుండి పేక ముక్కలు, 105,100 రూపాయలు డబ్బు మరియు 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. 3 మోటార్ సైకిల్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో 2 ఏఆర్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. వాళ్ళను కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. మొత్తం ఈ కాకి వసుంధర్ రెడ్డి అనే అతను ఇంటిని బాడుకు తీసుకొని ఇతను గ్యాంబ్లింగ్ ఆడించడం, దాంట్లో వచ్చినటువంటి ఆదాయంతో బతకడం చేస్తున్నాడు. దీనికోసమని చెప్పి అతను గ్యాంబ్లింగ్ డెన్ ఆర్గనైజర్ కింద అతను బుక్ చేయడము, మిగతా వాళ్ళందరినీ కూడా గ్యాంబ్లర్ కింద చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఎవరైతే గారు ఆఫీసర్స్ రైడ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారి ద్వారా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది.